హరిః ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. బుధాః అంటే వివేక జ్ఞానము గలవారు, తెలుసుకున్నవారు. బుధ అంటే తెలుసుకున్నవారు, తెలుసుకుని భజన చేయాలి. బుధాః మాం భజంతే, తెలియని వాడు భజన చేస్తే ఆ భజన సక్రమంగా ఉండదు. ఏదో కొంత అంశం బాగానే ఉంటుంది, తెలియని వాడు మూర్ఖంగా ఉన్నవాడు భజన చేస్తే ఫోటో నుంచి చపాతీలు వచ్చాయంటాడు. అక్కడికి అంతిమంగా 6 నెలలు భజన చేసి వీడు కనిపెట్టింది ఏమిటంటే ఫోటోలోంచి చపాతీలు వచ్చాయని. ఏం భజనది? ఏమన్నమాట, ఫోటోలోంచి చపాతీలు వస్తాయా? సో ఫోటోలోంచి ఏమీ రావు. వంటింట్లోకి వండితే గిన్నెలోంచి చపాతీలు, లేకపోతే పెనం నుంచి చపాతీలు వస్తాయి. కాబట్టి అలాగంటి భజన అది అర్థం లేని భజన. కాబట్టి బుధాహ భజంతే, తెలుసుకుని భజన చేయాలి. తెలియకుండా చేసే భజన అటువంటి నిరితాళలు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది. తెలియకుండా చేసే భజన కాబట్టి ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి భజించేప్పుడు బుధాహ తెలిసి భజించాలి. ఏమిటి తెలిసి? ఎంత తెలిస్తే అంత తెలియడానికి ఉన్నది. కాబట్టి అసలు ఆ దృష్టిని అలవరుచుకుని సో ఈ తెలుసుకోవాల్సిందే. ఇతిమత్వ భజంతే మాం. మత్వ అంటే జ్ఞాత్వ అని అర్థం. ఈ విధంగా తెలుసుకుని ఏమైనా తెలుసుకుని అంటే అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. ఇప్పుడు మనుషుల యొక్క దృష్టి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కారణ దృష్టి, 2 కార్యదృష్టి. దీన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నది కారణాన్ని చూస్తున్నారా కార్యాన్ని చూస్తున్నారా అనేది ఆలోచించాలి. ఇప్పుడు కార్యం ఉంటే ఎఫెక్ట్, కారణం ఉంటే కాజ్. ఇప్పుడు సాధారణంగా మీరు కార్యాన్ని చూసినట్లయితే, కార్యదృష్టి కలిగి ఉన్నట్లయితే అది మిమ్మల్ని బంధిస్తుంది, సంసారంలో బంధిస్తుంది. దానివల్ల దోషమే ఉంటుంది. కారణ దృష్టి కనుక కలిగి ఉన్నట్లయితే మీకు ఆ సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా కూడా చూసుకుంటే, ఆరోగ్యం చూసుకోండి. ఇవాళ డాక్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, మీరు స్టార్చ్ ఎక్కువ తినేస్తున్నారు, మీరు తినే బియ్యం ఆరోగ్యకరంగా ఉండవు, మిల్లు బియ్యం పట్టించి తినేస్తున్నారు. దానికి ఆ మిల్లులో ఆ బియ్యాన్ని పట్టినప్పుడు ఆ బియ్యపు గింజ మీద ఉండేటువంటి ఫైబర్ పైన ఉన్నటువంటి కవర్ పోతుంది. ఆ కవర్తో పాటు ఫైబర్ పోతుంది. తర్వాత మెటల్స్ ఉంటాయి, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మొదలైనటువంటి మెటల్స్, ఎసెన్షియల్ మెటల్స్, దేహారోగ్యానికి అవసరమైనవి చాలా తక్కువ మొత్తాదులో అవసరం పడతాయని అవన్నీ కూడా పోతాయి. నిజానికి ఆయన అంటారు, ఆ గింజ పెరగడానికి ఆవశ్యకమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆ కవర్లోనే ఉంటాయి. సో ఆ గింజ ఆ లెవెల్కి పెరిగిందంటే ఆ న్యూట్రియంట్స్ మూలంగా పెరిగింది. మీరు మిల్లులో పోసి ఆ న్యూట్రియంట్స్ అన్నింటినీ తీసేసి కేవలం స్టార్చ్ మీరు తింటున్నారు అని చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే, మీకు కార్యదృష్టి ఉంది తప్ప కారణ దృష్టి లేదు. కార్యదృష్టి ఏమిటి? బియ్యం తెల్లగా ఉండాలి, మల్లె పువ్వుల్లా ఉండాలి, అది కంటికి. తినేదానికి కూడా నేను చాలామందిని ఎదుగుతున్నాను, అలా అంటుంటే విని ఏం చెప్తాం అని ఆశ్చర్యపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఎటువంటి ఆ బ్రౌన్ రైస్ ఉంది చూసారా, అది మాకు రుచించదు, మాకు తెల్లటి రైసే రుచిస్తుంది అని చెప్తున్నారు.
అంటే మీరు ఆ కార్యం మీద మీ ఫోకస్ తప్ప కారణం మీద మీకు ఫోకస్ లేదన్నదానికి నేను చిన్న దృష్టాంతం చెప్పాను. అదే ఆ డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మీరు రుచికి ప్రాధాన్యం ఇవ్వకండి, కంటికి తెల్లగా మల్లెపువ్వులా కనపడడానికి ప్రాధాన్యం ఇవ్వకండి, ఆ గింజ దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అది చూసుకో, అది కదా కారణం, అది చూసుకోండి, కారణంలో దోషం లేకుండా చూసుకోండి, మీరేమో ముడి బియ్యం ఆ బ్రౌన్ రైస్ మీరు తినండి అని చెప్తున్నారు డాక్టర్ గారు టీవీలో. కాబట్టి చూసారా, ఆరోగ్యం దగ్గర చిన్న విషయం, ఆరోగ్యం దగ్గర కూడా కార్య దృష్టి కాకుండా కారణ దృష్టి ఉంటే మంచిది, ఆరోగ్యం దగ్గర కూడా. ఇంకా ఈ జగత్తును మీరు చూసేప్పుడు ఒక దృష్టాంతం చెప్పారు, ఇంకో దృష్టాంతం. ఇప్పుడు సపోజ్ మీరు బంగారపు షాప్కి వెళ్ళారనుకోండి, బంగారం షాప్కి వెళ్ళారనుకోండి, ఆమె ఏమి ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఆ బంగారం షాప్లో ఏమిటి చూస్తున్నారు అంటే ఆభరణములను చూస్తున్నారు, అంటే దాని పేరే కార్యదృష్టి. ఆమె కానీ ఆయన కానీ ఆ వ్యక్తి ఆభరణాలని చూడడానికి బదులుగా అక్కడే ఆభరణాలని చూడడానికి బదులుగా బంగారం చూశారనుకోండి, చేయాల్సింది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆభరణాలను చూస్తే ఆ ఆభరణముల యొక్క వ్యామోహము, ధనాన్ని చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని బూడిదిలో పోసిన పన్నీరు అన్నట్లుగా ఈ ఆభరణ వ్యాపారాల ఒళ్ళో పోసి ఆభరణాలను తెచ్చి పెట్టుకుంటూ ఉండటము, అవసరమయ్యే దానికి మించి సో ఆ విధంగా ధనాన్ని దుర్వినియోగం చేసుకోవటము, తర్వాత సేఫ్టీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటము, ఈ సమస్యలన్నీ దేనివల్ల వస్తాయి? ఆభరణాలను చూడడం చేత. అదే స్థానంలో మీరు బంగారం చూశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏమి చేయరు, యూఆర్ సేఫ్. ఎందుకంటే బంగారాన్ని చూసినప్పుడు మిమ్మల్ని బంధించదు, ఆభరణాన్ని చూస్తే బంధిస్తుంది. ఆ దృష్టి అర్థమైందండి, అక్కడే అదే వస్తువు, మీరు చూసే పద్ధతి ఏమిటి అన్నది. అలాగే మీరు ఎదురుకుండా ఉన్న వాడిని మనిషి అన్నట్టుగా చూశారనుకోండి, అయితే శత్రువు అవుతాడు లేకపోతే మిత్రుడు అవుతాడు, మనవాడవుతాడు లేకపోతే పరాయి వాడవుతాడు. అలా కాకుండా ఆ మనిషి హృదయంలో కారణరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి, అప్పుడు శత్రుమిత్ర అనే దృష్టి పోతుంది, స్వాపర అనే దృష్టి పోతుంది. ఎందుకంటే శత్రుమిత్ర స్వాపర ఇత్యాది ద్వంద్వములన్నీ కూడా కార్యములందే ఉంటాయి తప్ప కారణమునందు ఏ ద్వంద్వములు ఉండవు. కాబట్టి మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి కారణ దృష్టిని, కార్యదృష్టి యొక్క స్థానంలో కారణ దృష్టిని అలవరుచుకోవాలి. కాబట్టి చుట్టూ ఉండే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఆ నామరూపాల మీద నీ ఫోకస్ పెట్టుకోకు, నీ మైండ్ ఫోకస్ ఆ నామరూపాల మీద పెట్టుకోకు. ఈ నామరూపాలకి మూలము ఎవరు? ఈశ్వరుడు. అదో హ్యావ్ ఫోకస్ ఆన్ దాట్ కారణ దృష్టి. ఎలాగంటే నేను ఈ గులాబీ పువ్వు దృష్టాంతం కూడా చెప్తూ ఉంటాను, గులాబీ చూసి ఆ గులాబీ పువ్వు అది నామము రూపము, దాని మీద ఉండే సౌందర్యము అంటే మీరు ఆ గులాబీని తుంపి మీరు దగ్గర పెట్టుకుంటారు. అలా కాకుండా అదే గులాబీని చూసేప్పుడు ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరు నుంచి వచ్చింది, దాంట్లో ఉన్న సౌందర్యం అంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతియే అని మీరు దర్శించారనుకోండి, మీరు మనస్సు భగవదాకారాన్ని పొందుతుంది, మనస్సు వెంటనే భగవన్మయమైపోతుంది. అయిపోతుంది. అసలు దేవాలయానికి వెళ్ళి దేనికి? మార్కెట్ ప్లేస్లో ఉంటే మనస్సు సంసార భావనలతో నిండి ఉంది కనుక ఆ పరిస్థితిని మార్చి దేవాలయానికి వెళ్తే మనస్సు దేవుడి భావనతో నిండుతుందని అందుకోసం కదా దేవాలయానికి వెళ్ళి. మీరు దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నవాడితో ఎవరితో పెంచి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు దేవాలయానికి వెళ్ళిన ప్రయోజనమే లేకుండా అయిపోయింది. కాబట్టి గులాబీ పువ్వును చూసి మీకు ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తే, అంటే హృదయము భగవదాకారమైపోతే, అంటే మీరు దేవాలయంలో దేవుడిని దర్శించినంత పని అయింది గులాబీ పువ్వును చూడడం వల్ల. కానీ అప్పుడు దాన్ని తుంచరు, ఎందుకంటే అది భగవంతుని యొక్క విభూతి, దాన్ని మీరు డిస్టర్బ్ చేయరు, అలా వదిలేస్తారు. దాన్ని చేత్తో కూడా స్పృశించరు, ఎందుకంటే చేత్తో స్పృశిస్తే అది వాడిపోయే ప్రమాదం ఉన్నది, అలా కంటితో చూసి ఆనందిస్తారు. సో ఆ విధంగా సర్వ సందర్భములలో
సో కారణ దృష్టిని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అహం సర్వస్య ప్రభవ. అలాగే మత్త సర్వం ప్రవర్తతే అన్న సందర్భంలో కూడా చలనం మీద దృష్టి ఉండకుండా ప్రేరకుడు మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ ఎంత బాగా తిరుగుతుందో, రెక్కలు ఎంత అందంగా ఉన్నాయో, ఆ గుడిపే గుడితో ఒకటి ఉంది కదా ఇలాగా, అది ఎంత బాగుందో, కాడ ఎంత బాగుందో, ఎంత చక్కగా తిరుగుతుందో అని చూశారనుకోండి, ఆ దృష్టిని ఏమంటారు? చలన దృష్టి. కానీ ప్రేరక దృష్టి, దీన్ని ఇంత చక్కగా తిరిగిట్లా చేసేటువంటి ఆ మహాశక్తి, అది కంటికి కనపడదు. చలనం కంటికి కనపడుతుంది. చలనం వెనకాల ఉండే శక్తి మీరు బుద్ధితో భావన చేయాల్సి ఉంది. బుధాహ భావ సమన్విత. నామరూపాల మూలంలో ఉండే ఈశ్వరుడు కంటికి కనపడదు. నామరూపాలు ఈశ్వరుడు కంటికి కనపడతాయి. కాబట్టి నామరూపాలని కంటితో చూస్తూనే ఉన్నప్పటికీ ఆ భావముతో కూడిన బుధులు గనుక ఆ నామరూపములకు మూలంలో ఉన్నటువంటి జగత్ కారణమైన ఈశ్వరుణ్ణి దర్శిస్తారు. అలాగే ఏ చేష్ట జరుగుతున్నా, ఎటువంటి చేష్ట జరుగుతున్నా సరే, ఆఖరికి మనకి సాధత ఉన్నది, శివుని ఆజ్ఞ లేనిదే క్షేమైనా కుట్టదు. క్షేమ కుట్టింది, క్షేమ కుడితే సరే కాదు, శివుని ఆజ్ఞ అయింది అంచేతనే క్షేమ కుట్టింది అని ఆయన ఆ చిన్న నొప్పిని అలా సహించేశాడు. ఆ చీమను ఏమీ డిస్టర్బ్ చేయలేదు. దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి దాన్ని పంపించేసి ఆ చీమ మీద మనం కోప్పడాల్సింది ఏం లేదు, శివుని ఆజ్ఞ అయింది కుట్టింది. చూడండి, ఆ చీమని చూడటం లేదు, చీమ యొక్క చేష్టని చూడటం లేదు, ఆ చేష్ట వరకు ఉండే ప్రేరకుణ్ణి దర్శిస్తారు. సో తుఫాన్ వచ్చిందనుకోండి, సరే కాదు, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, ఆ తుఫాను పంపించిన వాడు ఈశ్వరుడు కాబట్టి తుఫాను మనకి తత్కాలమునందు క్లేశమునే కలిగించినప్పటికీ తుఫానును పంపించిన వాడు ఈశ్వరుడు కనుక మీరు దానిని సహిస్తారు, దాన్ని ఓపిగ్గా సహిస్తారు. ఎందుకంటే పంపించిన వాడు ఈశ్వరుడు. ఎండలు వచ్చాయనుకోండి, పంపించాడు ఈశ్వరుడు, పంపించాడు సూర్యుడు రూపంగా ఉండి, తపామ్యహమహం వృష్టిం నిగృహామి సృజాంచ అని మనకి విభూతి ఉన్నది. ఇంతకుముందు గడిచిన అధ్యాయాల్లో ఒక విభూతిగా చెప్పాడు, తపామి అహం, ఎండ కాసేసి గట్టిగా, మీరు ఉక్క పడిపోయిట్లాగా వేడికి తాపాన్ని పొందేసిట్లాగా చేస్తాను నేను అని చెప్పాడు. కాబట్టి మీరు తత్కాలమునందు శరీరానికి కలిగేటువంటి అసౌకర్యము, దానిని కలిగిస్తున్న సూర్యమండలము, లేకపోతే టెంపరేచర్ 40 డిగ్రీస్, వీటన్నిటినీ చూడడమే కాకుండా అది ఎలాగో చూస్తూనే ఉంటారు, అవి అనుభవానికి వస్తూనే ఉంటాయి. అవి మాత్రమే కాకుండా అవి వాటిని ఆ విధంగా మనకు ఇచ్చినటువంటి ఆ ప్రేరకుడు, చలనము వెనకాల ప్రేరకుడు ఉంటాడు. యంత్రము యంత్రి, ఆ యంత్రమును నడిపేవాడు యంత్రి, ఈ శ్రీరామకృష్ణుడు వారి పరిభాష. కాబట్టి ఆ ప్రేరకుడు, ఆ ప్రేరకుడిపై దృష్టి పెట్టాలి. మత్త సర్వం ప్రవర్తతే. ఎందుకంటే బహిర్ముఖ దృష్టి, అంతర్ముఖ దృష్టి అని రెండు ఉన్నది. సాధకులు బహిర్ముఖ దృష్టిని క్రమంగా శిథిలం చేసుకుని అంతర్ముఖ దృష్టిని అలవరుచుకోవాలి. బహిర్ముఖ దృష్టి అంటే కార్యదృష్టి, చలన దృష్టి, దానికి బహిర్ముఖ దృష్టి అని పేరు. మీరు కార్యం మీద మీ ఫోకస్ ఉంటుంది, చలనం మీద మీ ఫోకస్ ఉంటుంది. అంతర్ముఖ దృష్టి ఎలా ఉంటుందంటే కారణం మీద దృష్టి ఉంటుంది, ప్రేరకుడు మీద దృష్టి ఉంటుంది, అది అంతర్ముఖ దృష్టి. సో ఎదుర్కొండగా సముద్రము, లేకపోతే సముద్రం కనపడింది అనుకోండి, ఆ సముద్రము నామరూపములు, ఆ సముద్రము వెనకాల ఉండే కారణము ఈశ్వరుడు, ఆ దృష్టి అది మిమ్మల్ని అంతర్ముఖుణ్ణి చేస్తుంది. లేకపోతే సముద్రాన్ని చూసి దీని మీద నావ మీద షికారు వెళ్దామనో, లేకపోతే బీచ్ మీద ఇటు అటు నడుద్దామనో నడవచ్చు, తప్పేం కాదు. దాన్ని ఏదో ఒక భోగానికి సందర్భంగా మార్చుకునేటువంటి ప్రయత్నం మనిషి చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే బహిర్ముఖమైన దృష్టి కలిగి ఉండడమే, కాబట్టి అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలి. అది ఎలాగూ ఉంటే నేను వివరించాను, కారణ దృష్టి కలిగి ఉండుట, ప్రేరక దృష్టిని కలిగి ఉండుట, అది అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే.
ఇది మత్వా భజంతే మాం బుధాః భావసమన్వితాః. చూద్దాము భాష్యకారుల యొక్క భాష్యము. అహమితి అహం పరం బ్రహ్మ వాసుదేవాఖ్యం సర్వస్య జగత ప్రభవ ఉత్పత్తి. అహం అంటే పరం బ్రహ్మ. అక్కడ అహం అంటే శ్రీకృష్ణుడు, వసుదేవుడు, దేవకి అనే వాళ్ళిద్దరు కొడుకు, హర్యానాలో పుట్టినవాడు, 5500 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అని అలా చూడకూడదు. అహం శబ్దానికి అర్థం అది కాదు. శాస్త్రదృష్ట్యా తోపదేశ వామదేవత. శాస్త్రదృష్టిలో అహం అంటే బ్రహ్మ. మీరు అహం అంటే నేను రామారావునే సుబ్బారావునని మీరు అనుకుంటున్నారు, కానీ శాస్త్రం ఏమని చెప్తోంది? తత్వమసి అని చెప్తుంది. కాబట్టి శాస్త్రము యొక్క దృష్టిలో మీరు పరబ్రహ్మ స్వరూపులు అయ్యే ఉన్నారు. ఆ దృష్టిగా శ్రీకృష్ణుడు మాట్లాడితే ఏ దృష్టితో మాట్లాడతాడు? శాస్త్ర దృష్టితో మాట్లాడతాడా, లోక దృష్టితో మాట్లాడతాడా? భగవద్గీతలో మటుకు శాస్త్ర దృష్టితోటే మాట్లాడతాడు. భగవద్గీతకు అవుట్ సైడ్ ఆ సందర్భాన్ని బట్టి లోక దృష్టి ఏదైనా మాట్లాడినా భగవద్గీతలో మటుకు శాస్త్ర దృష్టితోటే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన గీతను ఉపదేశిస్తున్నాడు శిష్యులకు. కాబట్టి అహం అంటే ఆ పరబ్రహ్మ ఆయన అర్థం రాశారు చూడండి. అహం అంటే అర్థం పరం బ్రహ్మ, సర్వ జగత్ కారణమైనటువంటి పరబ్రహ్మ. దానికి పేరు వాసుదేవ అని పేరు. వాసుదేవ అంటే వసుదేవస్య పుత్ర అని కాదు. వసుదేవస్య పుత్ర అన్నది నామరూపాలు. అది కాంటెక్స్ట్ వల్ల మీరు కాంటెక్స్ట్ నుంచి అతీతంగా పైకి వెళ్లాల్సి ఉంటుంది. వాసుదేవ ఈ మాట చెప్పాను ఇంతకుముందు. వాసుదేవ, వాసు అంటే సత్, సత్. దేవ అంటే చిత్, అంటే సచ్చిదాత్మ అనర్థం. వాసు అంటే సత్, సర్వ జగత్తును వ్యాపించి సర్వ జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ అఖండమైన సత్ ఉండుట ఉనికి, దానికి వాసు అని పేరు. అది సత్తు మాత్రమే కాదు, చిత్తు కూడా. ఆ సత్తే చిత్తు, అది ప్రకాశస్వరూపము, స్వయం ప్రకాశమైన సత్, తనంత తానుగా తెలుస్తూ ఉండే సత్. అది తెలియడానికి సూర్యచంద్రాది ప్రకాశము కానీ ఇంద్రియములు మనస్సు యొక్క ఆవశ్యకత కానీ లేదు. అది తనంత తానుగా అనుభవానికి వస్తూ ఉంటుంది తెలివి. అది చిత్, దానికి దేవ అని పేరు. దివ్ అంటే స్వయం ప్రకాశ అనర్థం. కాబట్టి ఏది వాసో, వాసు దేవ, వసుశ్చ దేవశ్చ కర్మధారయ సమాసం చేస్తే వాసుదేవ. సో సకల జగత్తు కూడా సత్తాస్ఫూర్తులను కలిగి ఉన్నది. సకల జగత్తునకు సత్తను, స్ఫూర్తిని అంటే ఉనికిని, తెలివిని, ఎవిడెన్స్ తెలుస్తూ ఉంటుంది, ఉంటుంది తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంది అనే అనుభవాన్ని, తెలిసింది అనే అనుభవాన్ని అనుగ్రహించేటువంటి ఏ అధిష్టాన సచ్చిదాత్మ గలదో అది ఏ పరబ్రహ్మ, దానికే వాసుదేవ అని పేరు. కాబట్టి అటువంటి వాసుదేవుడనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ సర్వస్య జగత ఉత్పత్తి, సకల జగత్తు దేని నుండి ఆవిర్భవించినదో, దేని నుండి ఉద్గమించినదో, ఎమనేటింగ్ ఫ్రమ్, అక్కడి నుంచి ఆవిర్భవించింది. ఇప్పుడు గంగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గోముఖి నుంచి పుట్టుకొచ్చింది. గోముఖి నుంచి పుట్టిందంటే గోముఖి దగ్గర పుట్టింది, గోముఖి నుండి పుట్టలేదు, గోముఖి దగ్గర పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టిందంటే ఒక గ్లేషియర్ నుంచి పుట్టింది. గోముఖి అంటే అది రాళ్ళతో కూడిన స్థానం కదండి. గోముఖి అంటే అది పర్వత శిఖరం, అది పర్వత రాళ్లతో ఉంటుంది. దానికి ఆవు మూతిని పోలి ఉంది కనుక గోముఖం అన్నారు. అది నల్లా ఉంటాయి. ఇప్పుడు నల్లాలో నీళ్ళు వస్తున్నాయనుకోండి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నల్లా నుంచి వస్తున్నాయా? ఆ నీళ్లకు ఉత్పత్తి ప్రభావము నల్లానా? నల్లా కాదు, ప్రభావం ఏది? అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది చూడండి, అది వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నాయి. నల్లా నుంచి వచ్చినా వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా గంగా నది గోముఖ అంటే అది నల్లా వంటిది, వచ్చేది గోముఖ నుంచి కాదు, గోముఖ దగ్గర గోముఖ గుండా వస్తున్నాయి. కానీ మరి సోర్స్ ఏది? సోర్స్ ఒక గ్లేషియర్ ఉంది అక్కడ. ఆ
ఆ గ్లేషియర్ కరిగి గంగా నది వస్తుంది. అదేవిధంగా ఈ జగత్తు నామరూపాత్మకము, ఈ నామరూపాత్మకమైన జగత్తులో అంతర్లీనంగా ఉన్నటువంటి ఏ సచ్చిత గలదో అది పరమాత్మ. పరమాత్మయే దానికి సోర్సు. కాబట్టి ఆ సర్వ జగత్తునకు ఉత్పత్తి స్థానము పరబ్రహ్మయే. అహం సర్వస్య ప్రభవ. కాబట్టి మీరు నామరూపాలను చూడకండి, నామరూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది చూడండి. సో ఆ కారణాన్ని దర్శించటం మీరు అభ్యాసం చేయండి. సో ఇప్పుడు చూడండి, ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క అలా పెరగడానికి మూలంలో పృథివీ, వాయువు, ఆకాశము, తర్వాత తేజస్సు, ఆ పంచభూతములు, ఆపహ, ఇవన్నీ కలిస్తేనే మొక్క అలా పెరుగుతుంది. ఈ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరుడి నుంచి వచ్చాయి. కాబట్టి ఓ కథ ఉంది, కథ అంటే అలా వర్ణిస్తారు. పువ్వు వికసించింది, గులాబీ పువ్వు వికసించింది, వికసించి పువ్వు అంది, చూసారా నా గొప్ప ఎంత అందంగా వికసించానో అంది. అంటే మొక్క గులాబీ మొక్క అందే నీ మొహంలే, నువ్వు నీకు వికసించే శక్తి కూడా ఉందా, నేనుగా నీకు లైఫ్ ఆ స్టాప్ అంతా నీకు సప్లై చేసి, ఆ న్యూట్రియన్స్ అన్ని నీకు సరఫరా చేసి, భూమిలోంచి తీసుకుని సరఫరా చేసి, నీకు లైఫ్ అట్టబెట్టి నిన్ను వికసింపజేసింది నేనుగా, నువ్వేమిటి వికసించింది అని మొక్క ఆ గులాబీ పువ్వుపై కోప్పడింది. కరెక్టా కదా? కరెక్టేనా? ఈ లోపల పృథివీ మొక్క మీద కోప్పడింది, నీ మొహంలో నువ్వేమిటి వికసింపజేస్తావు, నేను నీకు బ్రతుకునిచ్చింది, నేను నీటిని నీకు ఇచ్చాను, తర్వాత న్యూట్రియన్స్ అన్ని కూడా నీకు నేను ఇచ్చాను అని పృథివీ దేవత ఆ మొక్కతోటల్ని, నువ్వు కాదు ఆ పువ్వును వికసింపజేస్తా, నేను వికసింపజేశాను అంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇది ఏమైనా అభ్యంతరం ఉందా? లేదుగా. అప్పుడు సూర్యుడు అన్నాడు, చాలుసార్లే నోరుమూయి, నీ గొప్పతనం ఏం లేదు, నీకు నేను గ్రావిటేషనల్ ఫోర్స్లో నిన్ను అలా ఆర్బిట్లో నిలబెట్టి పొగలు రాత్రి క్రియేట్ చేసి, వేసవికాలం వర్షాకాలం అనేటువంటి ఋతువులను నీకు నేను ఏర్పాటు చేసి, ఎండ కాయించి వర్షాలు పడించి నీకు న్యూట్రియంట్స్ అన్నీ నేను ఇచ్చాను నీకు, ఆ కారణంగా నువ్వు దాని ఆ మొక్కల్ని పెంచగలిగావు, నీ గొప్ప ఏమిటి అని సూర్యుడు అన్నాడు. దీనికి ఒప్పుకుంటాడు. అప్పుడు సూర్యుడు అలా అనేప్పటికీ, మిల్కీవే గెలాక్సీ అండి, ఓ సూర్యుడా నువ్వు మరీ అహంకరించకయ్యా, నిన్ను నేను నిలబెట్టింది నేను, నువ్వు నా నుండి పుట్టావు, నా ఎందే నీవు మనుగడని కలిగి ఉన్నావు, కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత మళ్ళీ నాలో కలిసిపోతావు, నిన్ను ఒక సూర్యుడుగా నీ చుట్టూ కొన్ని గ్రహాలు పెట్టి నీకు ఒక గ్రహ మండలాన్ని అప్పగెప్పింది నేను నీకు, నీ గొప్ప ఉందని ఆ మిల్కీవే గెలాక్సీ అండి. దానికి ఒప్పుకుంటారా? క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అని మనకి బాగా దగ్గరగా ఉన్నది మిల్కీవే గెలాక్సీని తన ఎందు కలిగి ఉన్నది. మిల్కీవే గెలాక్సీయే కాకుండా ఇంకొక 16 గెలాక్సీస్తో కలిసి ఒక క్లస్టర్, ఒక సముదాయం, గెలాక్సీ సముదాయం. ఆ సముదాయం అన్నది మిల్కీవే గెలాక్సీతోటి నువ్వు మరీ అంత అహంకరించకు, నిన్ను ఆ స్థితిలో నిలబెట్టింది నేను, నువ్వు ఒక అంగానిని, నేను అంగిని, అంగం కంటే అంగి ఎప్పుడూ గొప్పది, మరీ అహంకరించకు అని ఆ క్లస్టర్ చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు హిరణ్య గర్భుడు చెప్పాడు, ఓ ఓ క్లస్టర్ మరీ అంత అహంకరించకు, నువ్వు నా నుండి ఆవిర్భవించావు అని హిరణ్య గర్భుడు చెప్పాడు. అప్పుడు పరబ్రహ్మ హిరణ్య గర్భుడితో ఏమయ్యా, నువ్వు మరీ అహంకరిస్తున్నావే, నా కళ్ళ ముందు పుట్టావు కదా నువ్వు, నేనేగా నిన్ను ప్రకటింపజేసింది అని పరబ్రహ్మ అన్నాడు. ఇప్పుడు ఆ గులాబీ పువ్వును ఆవిష్కరింపజేసింది ఎవరు, వికసింపజేసింది ఎవరు? పరబ్రహ్మ. దీనిని కారణ దృష్టి అని అంటారు. సో కారణ దృష్టి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది? ఈశ్వరుని వరకు తీసుకువెళ్తుంది. కారణ దృష్టిలో నామరూపములను మీరు అధిగమిస్తారు, ద్వంద్వాలకి అతీతంగా వెళ్తారు. కారణ దృష్టిలో మనస్సులో రాగద్వేషాలు ఉదయించవు. కార్యదృష్టి ఉందే మనస్సులో రాగద్వేషాలు ఉదయించి మనస్సు కలుషితమవుతూ ఉంటుంది. కారణ దృష్టిలో రాగద్వేషాలు శిథిలమైపోతాయి, మీరు సమత్వాన్ని చేరుకుంటారు కారణ దృష్టిలో. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ కారణ దృష్టిని మనం అభ్యసించాల్సి ఉంటుంది. మత్తహ ఏవ స్థ
స్థితి నాశ క్రియా ఫల ఉపభోగ లక్షణం విక్రియారూపం సర్వం జగత్ ప్రవర్తతే. చూడండి, ఈ సకల జగత్తు ప్రవర్తిల్లుచున్నది, మూవింగ్. జగత్ అంటే మూవ్, స్థిరంగా ఉండేది ఏం లేదు. జగత్తులో స్థిరంగా ఉండేది ఏదీ లేదు, దాని పేరే జగత్తు. జగత్ గచ్చతి. సో నిరంతరము పరివర్తన చెందే స్వభావము కలది కాబట్టే దానికి జగత్ అని పేరు పెట్టారు. మీరు జగత్ అంటే ఎలాంటిదో తెలిసినా, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర మీద మీరు చూస్తూ ఉంటారు, అక్కడ ఏదైనా ఒకటి స్థిరంగా ఉంటుందా? సినిమా తెర మీద ఉండగలుగుతుందా? సినిమా తెర మీద స్థిరంగా ఉండాలంటే అక్కడ ఫిలిం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడండి, ఆ ఫిలిం తిరగడం మానేసింది. ఫిలిం తిరగడం మానేస్తే సినిమా తెర మీద సినిమా ఉంటుందా? ఉండదు. అక్కడ ఫిలిం తిరుగుతూనే ఉండాలి. అంటే సినిమా తెర మీద ఏది స్థిరంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు సపోజ్ ఆ నాయకుడు నాయిక కలిసి డ్యాన్స్ చేశారంటే, అబ్బా ఎంత బాగుంది, ఆ ఉద్యానం ఎంత బాగుంది, ఆ నాయకుడు ఎంత బాగున్నాడు, ఆ నాయిక చాలా అందంగా డ్రెస్ అది చేసుకుని బాగా డ్యాన్స్ చేస్తుంది, ఇదే అట్టి పెట్టేసేయండి మాకు, మేము వాటి తీసుకోండి, అది మీరు కోరారు అనుకోండి, అది సంభవం అవుతుందా? అలా కుదురుతుందా? అది ఉంటుందా? అది ఉండదు, మారిపోతుంది. ఎందుకంటే మారిపోవడమే దాని యొక్క లక్షణం. సినిమా తెర మీద మారకుండా ఒక్కటే ఉంటుంది, మారనిది. అదేంటంటే ప్రకాశించే తెర, అది మాత్రం మారదు. తెర అంటే సత్, ప్రకాశించే అంటే చిత్, అది మారదు. ప్రకాశించే తెర మారదు, మిగతా సర్వము మారదు, మారిపోతూనే ఉంటాయి. ఈ జగత్తు కూడా అట్టిదే. జగత్తు నిరంతరం మారిపోతూ ఉంటుంది, అది విక్రియారూపం. అలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. విక్రియ, విక్రియ అంటే అర్థం మీరు నేను పనిపెట్టుకుని ఏమీ చేయక్కర్లా, అది అలా వికారాన్ని పొందుతూనే ఉంటుంది, స్వతహాగానే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మొక్క నిన్న గింజ మట్టిలో పెట్టారు, మీరేం చేయాలి? మీరు దాని చుట్టూ ఏమైనా ప్రదక్షిణం చేయాలా, లేకపోతే అక్కడ కూర్చుని జపం చేయాలా, ఏం చేయాలి? దానికి మట్టిలో గింజ పెట్టేసి నీళ్లు కొన్ని చిలకరించి మీ దారిని మీరు వెళ్ళిపోతే మొన్నాడు అది అనుకరిస్తుంది, ఆపలేదు మీరు. ఆ అనుకరించింది స్వతహాగానే మొక్క అవుతుంది, మొక్క స్వతహాగానే చెట్టు అవుతుంది. అలా మారిపోతూనే ఉంటుంది. చెట్టు అయిందని ఈ చెట్టు ఇలాగే ఉండి మాకు పళ్ళు ఇచ్చేస్తూ ఉండిపోవాలంటే ఉండదు. ఐదేళ్ళు పదేళ్ళు పళ్ళిస్తున్న తర్వాత ముసలి అయిపోతుంది చెట్టు, పెద్దదైపోతుంది, దానికి కూడా మళ్ళీ శిథిలం అయిపోతుంది. మన దేహం ఇది ఇలా యవ్వనంలోనే ఉండిపోవాలని అనుకుంటాం, యవ్వనంలో ఉండదు. రోజులు దొరికిపోతూ ఉంటాయి, రోజులు అలా దొరుకుతూనే ఉంటాయి. కొంచెం ఆపచ్చు కదా, కొంచెం ఈ దొరలడం ఆపండి అంటే ఆగదు. మీరు నిద్రపోయినా దొరికిపోతుంది రోజు, నిద్రపోకుండా ఏదో టీవీ ఏదో చూస్తూ కూర్చున్నా దొరికిపోతుంది, మీరు ఏదో జపం చేస్తూ కూర్చున్నా దొరికిపోతుంది, పేకాటాడుతూ కూర్చున్నా దొరికిపోతుంది, రోజు దొరికిపోతూనే ఉంటుంది, ఏది ఆగదు, అలా దొరుకుతూ ఉంటుంది. ఆ దొరికిదాన్ని ఎవడో ఆపలేడు, బ్రహ్మ కూడా ఆపలేడు. బ్రహ్మ వయస్సు పెద్దవాడు అయ్యాడు, బ్రహ్మగారి వయస్సు ఎంత, బ్రహ్మదేవుడు వయస్సు ఎంతో తెలిసిన ద్వితీయ పరాంతే. సో వైవస్ఫుతం అన్నంతరే 51వ సంవత్సరంలో ఉన్నాడు. 51వ సంవత్సరం పంచాంగకర్తలను అడిగితే 51వ సంవత్సరంలో ఎన్నో మాసము ఎన్నో తిథి అన్నీ వాళ్ళు లెక్కబెట్టి ఇప్పుడే బ్రహ్మదేవుడితో మాట్లాడొచ్చినట్టుగా చెప్తారు. సో అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా, ఆయన కూడా రోజులు దొరికిపోతున్నాయి, ఆయనకు కూడా అంతా అలా దొరికిపోతూనే ఉంటుంది. ఎవరికి స్థిరంగా ఇలా నిలబడేది ఏమీ లేదు. భూమి ఉందనుకోండి, భూమి గిరగిర గిరగిర తిరుగుతూనే ఉంది సూర్యుడి చుట్టూ, అది చాలనట్టు తన చుట్టూ కూడా తాను తిరిగిపోతుంది. సూర్యుడు ఇంకో దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు, జోడి అక్కనో ఏదో పేరు పెట్టి దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు, లేదా ఆ మిల్కీవే గెలాక్సీలో 10 కీలు కొట్టేస్తూ ఆయన తిరిగేస్తున్నాడు. మిల్కీవే గెలాక్సీ అది తిరిగేస్తుంది, ఆ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అది తిరిగేస్తుంది, అన్ని గెలాక్సీలు తిరిగేస్తున్నాయి, ఒకదాని నుంచి మరొకటి దూరంగా అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి మహావేగంతో.
మీరు ఊహించలేనంత వేగంతో ప్రతీది కదులుతోంది. ఇకపోతే పదార్థం లోపల ఆ మాలిక్యూల్స్ అవన్నీ అలా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి. ఒక మాలిక్యూల్ లోపల అణువులు అలా వైబ్రేట్ అయిపోతూ ఉంటాయి. ఒక అణువు లోపల న్యూక్లియస్ లోపల ఉండే కణములు ఆ ఎలక్ట్రాన్స్ చుట్టూ ఉంటాయి, ఇంకా ఏదైనా కణాలు ఉంటాయి అవి, ఇవన్నీ కూడా అలాగ పిచ్చెత్తినట్టుగా తిరిగేస్తూనే ఉంటాయి. అనూరణీయ మహతోమహీయ జగత్ అంటే నిరంతర పరివర్తనశీలము. ఇక్కడ ఎవడు స్థిరంగా నిలబడేది ఏదీ లేదు, స్థిరంగా ఉండేది ఏదీ లేదు. అన్నీ వస్తూ ఉంటాయి, వచ్చింది పోతుంది, కొత్తది వస్తూ ఉంటుంది, పాతది పోతూ ఉంటుంది. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. ద ఓల్డ్ ఎర్త్ ఈల్డ్ ఎర్త్ ప్లేస్ టు ద న్యూ ఎర్త్ అని ఇలాగేదో అన్నాడు లార్డ్ టెన్నిసన్ ఏదో పద్యంలో అన్నాడు. పాతది ముందుకు పోయి కొత్తది వస్తుంది, అది ప్రకృతి లక్షణం. అలా మారిపోతూనే ఉంటుంది. కొంతమంది మారిపోవడానికి వీలు లేదు అని మంకు పట్టుపడతారు. మారిపోతుందా మారిపోదా? మారిపోతుందంటే ఇలా మంకు పట్టుపట్టడమే మిగులుతుంది. కొద్ది రోజులు మంకు పట్టుపడతారు, తర్వాత మానేస్తారు. పట్టుపట్టడం మానేస్తారు, ఇది మారిపోతూ ఉంటుంది. ప్రతిఘటిస్తారు. ఈ మార్పు రావడానికి వీలు లేదు అని ప్రతిఘటిస్తారు. కొంత అల్లరి చేస్తారు, నాలుగైదు ధర్నాలు కూడా చేస్తారు. చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మార్పు వచ్చేస్తుంది. మెక్డానల్డ్ దేశంలోకి రాకూడదు అని ఒక ప్రతిఘటన చేశారు. ఆ ప్రతిఘటన చేసినప్పుడు నేను అన్నాను, వీళ్ళు ఎంత గట్టిగా ప్రతిఘటన చేస్తున్నారు కదా, ఈ మెక్డానల్డ్ వచ్చి తీరుతుంది. ప్రతిఘటన చేయకపోతే వస్తుందో రాదో సందేహం వాళ్ళ క్యాల్కులేషన్స్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రతిఘటన చేశారంటే వచ్చి తీరుతుంది. ఎందుకంటే వాట్ ఎవర్ యూ అపోజ్ విల్ గ్రో ఇన్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. కేఎఫ్ రాకూడదు. కేఎఫ్ అంటే ఇంకొకటి ఏదో ఉంది, కేఎఫ్ కేఎఫ్సి, అది రాకూడదు, భారతదేశంలోకి రాకూడదు. వచ్చేసింది. మీరు ఇంకా కుర్రాళ్ళు, మీకు తెలీదు. స్టార్ టీవీ రాకూడదు భారతదేశంలోకి. వచ్చేసింది స్టార్ టీవీ. అన్నీ వస్తాయి, సమాజం మారిపోతూ ఉంటుంది. కూచిపూడి డ్యాన్సే చేయాలందరూ. ఆ డ్యాన్స్ మానేసి ఏవో కొత్త కొత్త డ్యాన్సులు చేస్తున్నారు. కూచిపూడి డ్యాన్సే చేయాలంటే చేయడం మానేస్తారు. ఇంకా మీరు ఈ కూచిపూడి డ్యాన్స్ని నిలబెట్టాలి, నిలబెట్టండి. మీరు ట్రై చేయండి, మీరే చేయండి కూచిపూడి డ్యాన్స్. కాదు, అందరూ అదే డ్యాన్స్ చేయాలి. అందరూ ఆ డ్యాన్స్ని చేయరు. అందరూ ఏ డ్యాన్స్ చేస్తారంటే ఏవో డ్యాన్సులు ఉన్నాయిగా, దాని పేరేదో ఉంది, సో అలాంటి డ్యాన్సులు చేస్తారు. ఇది పాప్ రాక్ అలాంటి డ్యాన్సులు ఏవో చేస్తారు తప్ప కూచిపూడి డ్యాన్సులు చేయరు. మేము ఆ డ్యాన్సే చేస్తాం. మీరందరూ కర్ణాటక సంగీతమే నేర్చుకోవాలి, అది నేర్చుకోరు. వాళ్ళకి నచ్చిన సంగీతం వాళ్ళు నేర్చుకుంటారు. లోకము యొక్క స్వభావం ఏంటంటే మార్పు. నా జుట్టు నల్లబడకూడదు, అది నల్లబడిపోతుంది. అట్లా తెల్లబడకూడదు, తెల్లబడిపోతుంది. జుట్టు ఊడిపోకూడదు, ఊడిపోతుంది. ఎముకలు బలంగా ఉండాలి, బలంగా ఉండవు, శిథిలమైపోతాయి. గుండె అలాగ ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉండాలి, అలా కొట్టుకోదు, తేడా వచ్చేస్తుంది దానికి. తర్వాత అయిపోతుంది కూడా. విక్రియ వికారము విక్రియారూపం సర్వం జగత్. జగత్తంతా కూడా అలాగ మూమెంట్ అంటే అలాగ కదిలిపోతూ ఉంటుంది. ఈ కదలికలోనే స్థితి ఒకటి పుట్టింది కదా, పుట్టిన తర్వాత స్థితి, కొంత స్థితి అయిన తర్వాత నాశము, క్రియలు. స్థితి కూడా కదలికే, నాశము కదలికే. క్రియలు ఏవేవో క్రియలు చేస్తూ ఉంటారు. లౌకిక క్రియలు చేస్తారు, శాస్త్ర విహితములైన యజ్ఞయాగాది క్రియలను చేస్తారు. చేసిన ప్రతిక్రియకి ఓ ఫలం ఉంటుంది. లౌకిక క్రియలకు ఆ ఫలం ఉంటుంది, వైదిక క్రియలకు ఉండే ఫలం వాటికి ఉంటుంది. ఆ ఫలమును అనుభవించుట ఉపభోగం ఉంటుంది. సో ఈ విధంగా క్రియ, క్రియ అంటే అలాగే చలనం. ఆ చలనం నుంచి అలా చలనం చలనం వచ్చి వచ్చి ఫలం పుడుతుంది. ఆ ఫలం యొక్క అనుభవం అంతా చలనమే, ఆల్ మూమెంట్. ఇది జగత్తు యొక్క లక్షణము. నేను మధ్యలో కొన్ని మంచిని అవుతూ ఉంటాను, ఏమనుకోకండి. జగత్ అంటే మూమెంట్, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగత్తు గురించి
సరైనటువంటి అవగాహన లేని కారణంగా మనిషి అంతఃకరణంలో ఉద్వేగాన్ని అంటే అలజడి భయాన్ని పొందుతూ ఉంటాడు. అలజడి భయాన్ని పొందుతాడు. అయ్యబాబోయ్ వేసవకాలం వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి, ఈ ఎండలు ఏమిటి ఇలా అయిపోతుంది ఏమిటి అని వీడు ఉద్వేగం. అనవసరం కదా, అంతకంటే అనవసరం వేస్టింగ్ వేరే ఏమి లేదు. సో ఉద్వేగం మీరు వర్రీ అవుతూ కూర్చుంటే ఎండలు తగ్గుతాయా? ఇప్పుడు చెరువులో సామెత ఒకటి ఉంది, ఏడ్చిన దాని కొంచెం మొరటు సామెత ఏమనుకోకండి, ఏడ్చిన దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు అని ఒక సామెత ఉంటుంది. సో కాబట్టి మీరు వర్రీ అయిపోతూ ఈ ఎండల గురించి మీరు వర్రీ అయిపోతూ ఉంటే వేసవికాలం వెళ్ళిపోయి వర్షాలు వస్తాయి. ఏ వర్రీ కాకుండా ఒకడు అలా కూర్చుని ఉన్నాడు, వాడికి వేసవికాలం వెళ్ళిపోయి వర్షాలు వస్తాయా రావా, లేకపోతే అలాగే వేసవికాలంలోనే ఉండిపోతాడా? వాడికి అంటే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ విషయాలను తెలుసుకుంటారో, రెండు విషయాలు, ఈ జగత్తులో స్థిరంగా ఉండేది ఏదీ లేదు, ఏది స్థిరంగా ఉండదు జగత్తు యొక్క లక్షణం. దాంతో అసలు మీరు మనస్సులో మీకు అలజడికి అవకాశమే లేదు. ఎందుకంటే స్థిరంగా ఉండేది ఏది లేదు. ఒక ఆయన ఓ మహాత్ముడు నాతో అన్నారు, స్వామీజీ కొంపలు అంటుకుపోయారన్నారు. ఏమిటైందండి అంటే, ఎవడో ఏంటండి, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది పవర్లోకి, బీజేపీ వెళ్ళిపోయింది పవర్లోంచి అన్నారు. అంటే ఓరు వెళ్ళివాడ, వేదాంతం చదివి నువ్వు నేర్చుకున్న దీనికేనా, బీజేపీ పవర్లోకి వచ్చిందంటే వెళ్ళిపోవడానికే వచ్చింది పవర్లోకి, కొంతకాలం ఉంది వెళ్ళిపోతుంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఈ రకమైన మార్పు అది ప్రకృతి లక్షణం అయ్యాది, జగత్తు యొక్క లక్షణం అది. మార్పు రాకూడదు, పవర్లో ఏది ఉందో అదే ఉండిపోవాలి అని కోరుకోవడము మీ యొక్క అవివేకం తప్ప వేరే ఏమీ కాదు. ప్రకృతి అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మా చిన్నప్పుడు నెహ్రూ గారు ఆరోగ్యంగా లేకట ఆయనకి గుండె నొప్పి వచ్చింది, ఆయనే పోతే భారతదేశానికి దిక్కు లేకుండా అయిపోతుంది అని అనుకున్నారు. అందరూ అలా అనుకునేవారు, అలాగే స్టేట్మెంట్లు అవి ఇచ్చేవారు. అయితే నెహ్రూ గారు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ తర్వాత నందా గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నందా ఈజ్ ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. కాలంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా. నో ఇందిరా, ఇండియా హ్యాస్ నో సర్వైవల్ అని అనుకున్నారు. కానీ ఆయన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఇంకా వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి తర్వాత ఇంకా వాళ్ళు వస్తుంది. ప్రకృతిలో మార్పులు అలా వస్తూనే ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క లక్షణం అది. కాబట్టి అదంతా కూడా కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినవి రెండు, జగత్తు యొక్క స్వభావము చలనం, అది ఒకటి తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడైనా చలనం మీకు కనపడితే, మార్పు కనపడితే, దాన్ని మీరు అది స్వాభావికము సహజము అని స్వీకరించాలి తప్ప దానిని ప్రతిఘటించకూడదు. మానసికంగా మీరు మార్పుని ప్రతిఘటిస్తే మీరు అలజడికి, ఆందోళనకు, భయానికి గురి అవుతారు. స్ట్రెస్ పెరిగిపోతుంది మార్పును ప్రతిఘటిస్తే. ఎప్పుడు మార్పును ప్రతిఘటించకూడదు. మాకు ఇంకా కొంతసేపు నిద్రపోవాలనుంది కాబట్టి సూర్యుడు ఉదయించకూడదు అని మీరు అనకూడదు. లేకపోతే ఇవాళ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి సూర్యాస్తమయం తొందరగా అవ్వకూడదు అని మీరు అనకూడదు. మీరు సూర్యుడు ఉదయిస్తాడు వెల్కమ్, అస్తమిస్తాడు వెల్కమ్, పొగలు వెల్కమ్, రాత్రి వెల్కమ్, వేసవికాలము వెల్కమ్, వర్షకాలము వెల్కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్. ఎందుకంటే ఆగమాపాయన వస్తుంది పోతుంది, సుఖము వెల్కమ్, కానీ సుఖం వచ్చింది ఎంతోసేపు ఉండదు వెళ్ళిపోతుంది. దుఃఖము వెల్కమ్, రమ్మనండి, దుఃఖాన్ని రానివ్వండి, అది కూడా వెళ్ళిపోతుంది, ఏది మిగలదు. కాబట్టి జగత్ అంటే నిరంతర పరివర్తనశీలము, అంటే బై నేచర్ ఎవర్ చేంజింగ్, దట్ ఈజ్ వాట్ జగత్ ఈజ్ బై నేచర్, బై ఇట్స్ వెరీ నేచర్ ఎవర్ చేంజింగ్. ఎప్పుడైతే మీకు ఈ సత్యాన్ని మీరు వంటబట్టించుకుంటారో,
వెంటనే మీకు స్ట్రెస్ పోతుంది, అలజడి, ఆందోళన, భయము అన్నీ పోతాయి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ పరివర్తన, ఈ మార్పు, దీనిని ప్రేరేపించేవాడు ఒకడున్నాడు. ఒకడు ఉన్నాడు, వాడు అక్కడెక్కడో కూర్చొని ప్రేరేపిస్తాడని కాదు, దీనికి అంతర్యామిగా ఉండి ప్రేరేపిస్తాడు. మొక్కలో గింజ లోపల ఉండి గింజను అంకురింపజేస్తాడు, అంకురం లోపల ఉండి అంకురాన్ని మొక్క చేస్తాడు, మొక్క లోపల ఉండి మొక్కని మ్రాను చేస్తాడు, మ్రాను లోపల ఉండి మ్రాను నుంచి పళ్ళు పుట్టిస్తాడు. కాబట్టి ఆ పండు లోపల ఉండి, కాయ లోపల ఉండి గింజ మళ్ళీ పుట్టిట్లా చేస్తాడు. కాబట్టి అంతర్యామి పృథివీ లోపల ఉండి పృథివీ సూర్యుడు చుట్టిట్లా తిరిగిట్లా చేస్తాడు, సూర్యుడు లోపల ఉండి సూర్యుడు తప్పించి ఇట్లా జగత్త గంటకి వెలుతురుని వేడిని ఇచ్చి ఇట్లా చేస్తాడు, చంద్రుడి లోపల ఉండి భూమి చుట్టూ తిరగలు తిరిగిట్లా చేస్తాడు, శనిగ్రహం లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరిగిట్లా చేస్తాడు. మాకు శనిగ్రహం నచ్చదంటే కుదరదు, మీకు నచ్చకపోవచ్చు కాక, ఆ రాగద్వేషాలు ఏమి ఉండవు. కాబట్టి ఆల్ మూవ్మెంట్, ఆల్ ఈజ్ మూవింగ్, ఆల్ ఈజ్ మూవింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్, నెంబర్ వన్. అసలు అది అర్థమయ్యేప్పటికే కొంత బెంగపోతుంది. ఇంకా ఎలాగూ చెల్లించేదే కానివ్వండి, లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడతో సమస్య చాలామందికి పరిష్కారం అవుతుంది. ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ మీరు తీసుకుంటే మీరు కృతార్థమైపోతారు. అదేమంటే, యదేవ భవతి తదేవ మంగళాయ, ఏది జరిగితే అది మంగళము కొరకే, ఏది జరిగితే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది. దానికి మంచి చెడు అని మనం పెట్టుకుంటాం పేర్లు, సుఖము దుఃఖము అని మనం పెట్టుకుంటాం పేర్లు, శుభము అశుభము అని మనం పెట్టుకున్న పేర్లు. ఈశ్వరుని వైపు నుండి శుభం పోయి అశుభం వచ్చేస్తుంది, అశుభం పోయి శుభం వచ్చేస్తుంది, శుభము నిలబడేది కాదు, అశుభము నిలబడేది కాదు. ఈ సృష్టిలో స్థిరంగా నిలబడేది ఏదీ లేదు అని ఓ బోర్డు ఒకటి పెట్టుకున్నాడు ఒక ఆయన. ఈ జగత్తులో స్థిరంగా నిలబడేది ఏదీ లేదు అది చూసిన వెంటనే ఇంట్రెస్ట్, న్యూ డే, న్యూ థింగ్స్ వస్తూ ఉంటాయి, వెల్కమ్. ఆహ్వానించదగ్గదే తప్ప దీంట్లో ప్రతిఘటించాల్సింది ఏదీ లేదు. ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందో చూడండి. తర్వాత ఈ సర్వమును ప్రేరేపించువాడు, దీనిని సంచాలనము చేసేటువంటి ఆ కర్త, సంచాలన కర్త, అంతర్యామి అయిన ఈశ్వరుడు అని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో మీ హృదయంలో రాగద్వేషాలన్నీ కూడా శిథిలమైపోయి ఒక శాంతి నెలకొంటుంది. భవిష్యత్తులో మీరు దేనికి భయపడాల్సింది లేదు, ఎందుకంటే మీ జీవితము ఎవరి చేతిలో ఉన్నది? ఈశ్వరుని చేతిలో ఉన్నది. ఎందుకంటే సర్వ చలనము, సకలమైన చలనము ఈశ్వరుని చేత ప్రేరేపించబడుతోంది. కాబట్టి త్వమేవ మాతాచ పితా త్వమేవ అని మనం అప్పచెప్పేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నౌక ఎక్కారనుకోండి, ఆ షిప్ క్యాప్టెన్ ఉంటాడు. మీ జీవితము, మీ దారి, మీ నడక, మీ ప్రయాణం అంతా కూడా క్యాప్టెన్ చేతిలో ఉంటుంది. అంతేగాని మీరు కూడా ఒక చార్ట్ పెట్టుకుని డైరెక్షన్స్ వెరిఫై చేసుకుంటూ మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము అని ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చుంటారా? అలా కూర్చుంటే మీరు నిద్ర కూడా పోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి కర్ణధారుడు అంటే ఆ నౌకకి క్యాప్టెన్ ఈశ్వరుడు. ఆ నౌక ఎప్పుడు ఏ దిశలో అడుగు ముందుకు నడిచినా, ఒక అంగుళం ముందుకు కదిలినా, ఎప్పుడు ఏ దిశలో ముందుకు కదలినా ఆ నౌకని కదల్చేటువంటి వాడు క్యాప్టెన్ ఉంటాడు. మన పని ఏమిటంటే స్వీకరించడమే. ఈ లోపల తుఫాన్ వస్తుంది, సముద్రం మధ్యంలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్ వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఊరికే గెంతులు వేసేసి, అయ్యయ్యో తుఫాన్ వచ్చేసింది, నౌక ఏమైపోతుందో, మన బ్రతుకు ఏమైపోతుందో అని మీరు గెంతులు వేస్తే ఏమవుతుంది? ఏమే అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ క్యాప్టెన్ కూడా ఏషట అంచడం అంటాడు. అంటాడా అంటా, క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి ఏమండే ఈ తుఫాన్ వచ్చేసింది, దీని మాట ఏమిటంటే ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతిగా కూర్చోండి, మాకు చేతనైనంత మేము చేస్తున్నాము అని చెప్తాడు.
మీరు అలా కాకుండా గెంతులు వేయడం ప్రారంభించారనుకోండి, అప్పుడు ఏమంటాడు, ఏ షటప్ అని ఎవరన్నా ఒక ఆర్డర్లీ తీసేరే, నేను తీసుకెళ్ళా గెంతులో తాళమే. కాబట్టి తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుని ప్రార్థించుకుంటూ కూర్చోవడమే. ఈశ్వరుడే నడిపిస్తాడు. దుఃఖం వచ్చినా అంతే, సుఖం వచ్చినా అంతే. ఎందుకంటే సంచాలకుడు ఈశ్వరుడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు బాగా మనస్సుకు పట్టించుకుంటారో, జీవితంలో కోర రాకూడనిది, ఇది రాకూడదు అనేది ఏది లేదు. వీడు శత్రువు అనేవాడు ఎవడు లేడు, వీడు అపకారము చేసిన వాడు అనేవాడు ఎవడు లేడు. అపకారం అంటూ ఎవడనే చేస్తే అది ఈశ్వరుడే చేసింది, ఉపకారం చేసింది కూడా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే మీ హృదయంలో ఆత్మరూపుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవరిని తిట్టుకునే ఉపయోగం? సూర్యుడిని తిట్టితే ఆ తిట్లు అన్నీ మళ్ళీ మీకే వస్తాయి. కాబట్టి ఒక ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే సర్వమును ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా స్వీకరించి నిశ్చింతగా శాంతంగా ఉండుట, ఇది ఇది మత్వ. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే బుధులు. బుధ జ్ఞానులంటే వాళ్ళే. అజ్ఞానం ఏమనుకుంటాడంటే ఈ నామరూపములన్నీ సత్యము, ఈ జగత్తు అంతా కూడా సత్యము, ఈ జగత్తులో ఉండే ద్వంద్వాలు సుఖము దుఃఖము, శుభము అశుభము, స్వాపర మిత్ర శత్రు ఇవన్నీ సత్యము అను అనుకుంటాడు అజ్ఞాని. కానీ జ్ఞాని ఏమనుకుంటాడంటే ఈ నామరూపములు ఇవన్నీ కూడా కల్పితములు, ఈ ద్వంద్వములన్నీ కూడా మిథ్య అజ్ఞానము చేత కల్పితములు, వీటికి అధిష్టానమైన ఈశ్వరుడు మాత్రమే సత్యము, నిత్య శుద్ధ బుద్ధ పరమాత్మ ఒక్కటియే సత్యతత్వము, ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా కల్పితమే అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు ఆయన బుధ. అటువాడు బుధుడు.